ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేతర్. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంతో గణేష్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈసారి మట్టితో 70 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఉత్సవాలకు పోలీసు భద్రత పెంపుపై సీఎంతో మాట్లాడతామన్నారు ఎమ్మెల్యే. అంతకుముందు ఖైరతాబాద్ మహాగణపతికి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి కర్ర పూజ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రతి ఏటా నిర్జల ఏకాదశి సందర్భంగా ఖైరతాబాద్ గణపతి కర్ర పూజ నిర్వహిస్తోంది ఉత్సవ కమిటీ. అందులో భాగంగా ఇవాళ పూజలు చేసి మహాగణపతి పనులు ప్రారంభించారు. ఈసారి ఖైరతాబాద్ గణేష్ను ఏర్పాటు చేసి 70వ సంవత్సరం అవుతోంది. దీంతో వినాయక నవరాత్రులకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది కమిటీ. గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున 2 కమిటీలు ఈరోజు నూతనంగా ఫామ్ అవ్వడం జరిగింది. అయితే గత 70 సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడికి అంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది మరి ఈరోజు చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా. ఈరోజు తర్వాత ఇక్కడ వేసేటువంటి షెడ్ కానీ, తర్వాత మేము ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాము. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మరి ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ సోదరుడు రాజ్ కుమార్ ఉండాల్సింది, కొంచెం అనారోగ్యంగా పరంగా ఆయన రాలేకపోయారు. వారి తరఫున గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా, మా మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు, ఈరోజు ఒక్క కుటుంబం అని కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఇక్కడ భాగస్వాములై వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, లక్షలాది మంది వస్తారు కాబట్టి 11 రోజులు ఆ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవడంలో మా ఖైరతాబాద్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మరి చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ముఖ్య ఘట్టం ప్రారంభమైంది. నిర్జల ఏకాదశి సందర్భంగా గణపయ్యకు కర్ర పూజ నిర్వహించింది ఉత్సవ కమిటీ. అందులో భాగంగా ఇవాళ కర్ర పూజ నిర్వహించారు ఉత్సవ కమిటీ సభ్యులు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలంటే ప్రత్యేకంగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన కర్ర పూజ జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉంటాయి, రానున్న రోజుల్లో పనులు ఎప్పుడు ప్రారంభమైతే పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ ఉన్నారు రాజకుమార్ గారు. సార్ నమస్తే, ఎట్లా ఉంది అసలు పూజ జరిగింది అండ్ ఇప్పటి నుంచి ఎన్ని రోజుల పాటు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? మనము ఆనవాయితీగా నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజ చేస్తాము. మనం గత సంవత్సరం చూస్తే May 31st చేసాం, పూజ చేశాము. మళ్ళీ ఈ సంవత్సరం చూస్తే మరి 17వ తేదీ 82వ రోజు సమయం ఉన్నది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే వినాయకుని 1954లో స్టార్ట్ చేసి ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా 70 సంవత్సరాలు, 70 అడుగుల భారీ వినాయకుడు, అది కూడా మట్టిలో తయారు చేయబోతా ఉన్నాము. ఎందుకంటే ప్రపంచంలో మట్టి విగ్రహం అనేది తయారు చేస్తారు, దాన్ని ప్రొసిషన్గా తీసుకోవడం మన ఖైరతాబాద్కి సాధ్యమైంది. శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, వారితో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, చందర్ రామచంద్ర, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, బస్సులో ఉన్న అందరు పెద్దలందరూ మరి యూత్ అందరూ కలివిడిగా ఈ ఉత్సవాలు ఘనంగా ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరపబోతా ఉన్నాము. ఎప్పటి నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది, శిల్పి ఈసారి ఎవరు ఉండబోతున్నారు? చూడండి, ఖచ్చితంగా ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి శిల్పి రాజేందర్ గారు, చెన్నై సంబంధించిన కళాకారుడు, ఆయన ఆధ్వర్యంలోనే ఈ సంవత్సరం కూడా
ఆయన ఆధ్వర్యం చేస్తారు. వారితో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నిపుణులైన కళాకారులను తీసుకొచ్చి ఈ వినాయకుని విగ్రహం తయారు చేయబోతా ఉన్నాము. గతంలో చూసాం 60 అడుగుల పైన చేశారు, ఈసారి 70 అడుగులు అంటున్నారు, అది మట్టి విగ్రహంతో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఖచ్చితంగా ఏంటంటే మేము దాని స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో స్టీల్ స్ట్రక్చరు స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ చేస్తాం అనమాట. ఎందుకంటే అందరూ అంటారు మట్టి విగ్రహం అంటే వర్షం పడితే అరుదని, కానీ అట్లా కాకుండా దాని తగ్గట్టు శిల్పి గారు అదే సంబంధించి రాజస్థాన్ క్లే అనే ఒక మట్టి దాంతో రెడీ చేయడం జరుగుతూ ఉంటామంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎంత భారీ వర్షం పడ్డా కానీ అది మట్టి అని కరగదు అనమాట. ఈసారి ప్రసాదం కూడా ప్రతి భక్తుడికి అందజేయాలని అంటున్నారు, ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, లడ్డూ విషయంలో వచ్చి ప్రసాదం ఎట్లా ఉండబోతుంది? చూడండి, ఖచ్చితంగా అండి, ఏ విధంగా గత సంవత్సరం చేశామో దానికంటే మంచిగా ఈ సంవత్సరము భక్తులు ప్రతి సంవత్సరం 800 కిలోల ప్రసాదం పంపిణీ చేస్తుండే, ఈ సంవత్సరం కూడా దాదాపు ప్రతిరోజు ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఎమ్మెల్యే గారి చొరవతోని చాలా కమిటీ చేశాము. వాళ్ళందరి ఆధ్వర్యంలో సమైక్యంగా యూత్ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక భక్తుడు కడతా భగవంతుని దర్శించుకొని ఈజీగా వచ్చి ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము. మనకు ఖైరతాబాద్ గణేష్ అనగానే దేశ నలుమూలల నుంచి వస్తారు చూడడానికి, ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు, అండ్ గణేష్ కు సంబంధించిన రూపాన్ని ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంటుంది? ఒక ఇప్పుడు ఏంటంటే మనం మొదట షెడ్ వేయాలి, స్టీల్ వర్క్ స్టార్ట్ చేయాలి, దాని తర్వాత దీనికి ఒక 20-25 రోజులు సమయం పడుతుంది, దాని తర్వాత మనము ఈ వినాయకుడి నమూనా ఏ విధంగా ఉంటుంది అనేది రిలీజ్ చేస్తాం అనమాట. అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏంటంటే ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి బాలరాముడు మాత్రము ఆ విగ్రహ రూపంలో ఖచ్చితంగా ఉంటాడు, ఎందుకంటే మనం అయోధ్యలో చూడలేము కాబట్టి ఆ బాలరాముడిని ఖచ్చితంగా మాత్రం ఖైరతా తీసుకురానికి ఆలోచన చేస్తా ఉన్నాం. చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన కర పూజ ఏర్పాట్లు కావచ్చు, పూజ కార్యక్రమం పూర్తయింది, అయితే రానున్న రోజుల్లో ఇటు కంప్లీట్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి, అలాగే మరో నెల రోజుల లోపలనే మహాగణపతి రూపాన్ని కూడా రిలీజ్ చేస్తామని ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తున్నారు. పూజ కార్యక్రమం అనంతరం ఇటు ఒక నెల రోజుల పాటు తర్వాత మనకు మహాగణపతి ఎలా ఉంటాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కాబట్టి ఆ ఫోటోకు రూపానికి సంబంధించిన ఫోటోను కూడా మరో నెల రోజుల్లో రిలీజ్ చేస్తామంటున్నారు. ముఖ్యంగా ఈసారి మనకు అయోధ్యకు సంబంధించి బాలరాముడి రూపంలో ఉండే అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. రానున్న ఒక నెల రోజులు 25 రోజుల నుంచి నెల రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన ఆ కర పూజ కార్యక్రమం నిర్వహించారు, ఆ తర్వాత మనకు స్టీల్ వర్క్స్ కావచ్చు ఇటు వెల్డింగ్ పనులు అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, దాదాపు 70 ఏళ్లుగా కూడా ఖైరతాబాద్ లో ఈ మహాగణపతి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరం 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దాదాపు 70 అడుగుల ఎత్తులో మహాగణపతి దర్శనం ఇవ్వనున్నారు. అయితే ఈ 70 అడుగుల విగ్రహాన్ని పూర్తిగా కూడా మట్టి విగ్రహంగానే తయారు చేసేందుకు అయితే ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అయితే ఉత్సవ సమితి సభ్యులతో చెప్తున్నారు. ఇటు ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పూర్తి బాధ్యతలు స్వీకరించి దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లతో పాటు ఈసారి ప్రతి భక్తుడు ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఇటు మహాగణపతికి సంబంధించిన ప్రసాదాన్ని అందిస్తాము, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని అయితే ఇటు మనకి ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఉత్సవ సమితి సభ్యులైతే చెప్తున్నారు. ఇది ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరితావి 6 న్యూస్ హైదరాబాద్.